చూడండి, పైసి గారి అప్పు కుట్టానంటే పచార కావాలి. అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ మీకు పరిపాలన చేయరాదు, రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ ఎవరైతే అన్నారో వాళ్ళకంటే 1000 రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎన్ని విషయాల్లో ఇలా దేశంలో మనం నంబర్ 1 ఉన్నాం? 14-15 సంవత్సరంలో ధాన్యం సేకరించింది కేవలం 24 లక్షల టన్నులు. 17-18లో 18-19లో ధాన్యం సేకరించింది 54 లక్షల టన్నులు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, నీళ్లుండే ప్రాంతాల్లో పంటలు పెరిగినాయి కాబట్టి 24 లక్షల టన్నుల నుంచి 54 లక్షల టన్నులకు పోయింది తెలంగాణ. మనం కొనుకొచ్చుకున్నది కాదు, మన దగ్గర నుంచి ఇలా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఈ రాష్ట్రాలు కొనుక్కుంటా ఉన్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కేవలం 4 ఏళ్ల టైంలో కొత్త రాష్ట్రం, ఒకప్పుడు దారి తెన్నులేని రాష్ట్రం, అంటే చేస్తే, కష్టపడితే, మనసు పెడితే, మేధస్సును కరిగిస్తే అన్ని సాధ్యమవుతాయి. ఎన్ని రంగాలలో ఇలా తెలంగాణ నంబర్ 1 ఉంది మీ అందరికి తెలుసు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 దేశంలో. ఆదాయ వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ 1. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో దేశంలో నంబర్ 1. కేసీఆర్ కిట్స్ అందించి పేద మహిళలకు వైద్య సదుపాయం చేయడంలో దేశంలో నంబర్ 1. వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. విదేశాల్లో చదువుకునే పిల్లలకు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో తెలంగాణ నంబర్ 1. సోలార్ విద్యుత్తులో నంబర్ 2. గొర్రెల పంపిణీలో నంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 2. ఇట్లా ఈ విధంగా అద్భుతంగా ముందు పోయినాం. ఇవాళ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు, కేసీఆర్ 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు, జాతీయ పార్టీలు కావాలి. జాతీయ పార్టీలు ఉన్నాయా ఈ దేశంలో? ఇలా జాతీయ పార్టీల సంగతి నేను చెప్తా, మీరు మనసు పెట్టి నాలో దయచేసి. జాతీయ పార్టీలు ఏం చేసినాయో, వాళ్ళ తెలివితేటలేందో, ఈ దేశాన్ని ఎట్లా పిడదారి పట్టించినాయో నేను ముందు ముందు మాట్లాడలో మనవి చేస్తాను. 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు నువ్వు అని మాట్లాడుతున్నారు. మీరు గెలిచి ఏం చేసినా నేను అడుగుతా ఉన్నా. కొన్ని విషయాలు చెప్తే చాలా బాధకరే పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కాని ఈరోజు దేశంలో, ఏ ఒక బీజేపీ పాలించే రాష్ట్రంలో కాని రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉన్నదా అని నేను రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ఈ గోకరకాయలు కాకరకాయలు కాదు, దమ్ముంటే సమాధానం చెప్పాలి. ఇంకా విచిత్రమైన విషయాలని మీకు ముందు మనవి చేస్తాను నేను. ఈ విధంగా ఎన్నో విషయాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం. రైతు బీమా పథకం ఇవ్వాలి ఎన్నడూ ఆలోచించలే ఈ దేశంలో. ఇవ్వలైన రైతు గాచారం ముంకరై సస్తే దరఖాస్తు పోయేది లేదు, దఫ్తర్కు పోయేది లేదు, లంచం ఇచ్చేది లేదు. 10 రోజుల లోపల టెన్షన్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి. మీ అందరు తెలిసే విషయం, ఇండియాలో ఎక్కడ కూడా ఈ సదుపాయం లేదు, రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇలా మన రైతు బంధు పథకాన్ని కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలు నకలు కొడతా ఉన్నాయి. ఆ విషయం కూడా మీ కళ్ళ ముందు ఉన్నది. మిషన్ భగీరథ 12 రాష్ట్రాల వాళ్ళు చూసి నేర్చుకొని పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యమైనవి. ఎందువల్ల? కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, అవినీతి బంద్ పెట్టి పని చేసినాం కాబట్టి ఇవన్నీ ఇక్కడ సాధ్యమైనవి. కొత్త రాష్ట్రమైనా, దారి తెను లేని పద్ధతులన్నా అద్భుతంగా ముందుకు పోయినాం. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలున్నాయి. ఒక మాట చెప్తే మీకు నమ్మకం అనిపించేది కానీ కఠోరమైన సత్యం. అమిత్ షాని బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన తెలంగాణకు వచ్చినప్పుడల్లా మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినాం, అన్ని డబ్బులు ఇచ్చామని మాట్లాడతారు. ఆయన ఏమిచ్చింది లేదు మనకు, రాజ్యాంగబద్ధంగా ఏది రావన్నది వస్తా ఉంది. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా,
చాలా సార్లు మీరు నా మాటలు టీవీల ద్వారా పేపర్ల ద్వారా విని ఉంటారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని నేను చెప్పిన. ఎట్లా ధనిక రాష్ట్రం అంటే ఇండియాను సాధేటువంటి రాష్ట్రాలు భారతదేశాన్ని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.